करोना पॉजिटिव सोकिन व्यक्तुलनु डिस्चार्ज चेयडंलो मूडु केटगरीलुगा विभजिंचडं जरिगिंदनि जिल्ला कलेक्टर गंधंचंद्रुडु तेलिपारु। करोना पॉजिटिव केसुल डिस्चार्जिलो మార్పులు చేస్తూ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్ ఇన్స్టాంట్ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు। ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు। కరోనా రోగులకు సంబంధించి ఐసీఎంఆర్ కొత్తగా విడుదల చేసిన మార్గనిర్దేశకాలను కలెక్టర్ వివరించారు। కోవిడ్ రోగులను డిశ్చార్జ్ చేసే ముందు జ్వరం లేకపోతే రెండోసారి పరీక్ష చేయాల్సిన అవసరం లేదన్నారు। వైరస్ నిర్ధారణ అయ్యాక చికిత్స పొందుతున్న రోగులకు 10 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉందని ఇకపై జ్వరం ఉంటేనే పరీక్ష చేయనున్నట్లు తెలిపారు। వైద్యం పొందుతున్న రోగికి జ్వరం కొనసాగుతుంటే 10 రోజులకు మళ్ళీ పరీక్ష చేసి వైరస్ తగ్గలేదని నిర్ధారణ అయితే మరో 10 రోజులు వైద్యం కొనసాగిస్తామన్నారు। ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులు 927 మంది చికిత్సలు పొందుతున్నట్లు కలెక్టర్ తెలిపారు। వైరస్ సోకి జిల్లావ్యాప్తంగా మార్చి నుంచి ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్లు తెలిపారు। వైరస్ సోకిన వారి పట్ల ఇరుగుపొరుగు వారు మానవత్వం లేకుండా వ్యవహరించడం తగదని ఆయన పేర్కొన్నారు। వైరస్ ఎక్కడైనా ఎవరికైనా సోకవచ్చని రోగుల పట్ల మానవత్వం చూపాలని కలెక్టర్ గంధంచంద్రుడు ప్రజలకు పిలుపునిచ్చారు। సో దీస్ ఆర్ ద 3 కేటగిరీస్ మైల్డ్ వెరీ మైల్డ్ ప్రీ సింప్టమాటిక్ కేసెస్ దెన్ మోడరేట్ కేసెస్ దెన్ సివియర్ కేసెస్ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ కెపాసిటీని బేస్ చేసుకొని అండ్ వేరియస్ స్టడీస్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మైల్డ్ కేసెస్ వెరీ మైల్డ్ కేసెస్ అండ్ ప్రీ సింప్టమాటిక్ కేసెస్ ఈ కేటగిరీ దిస్ ఈజ్ వన్ కేటగిరీ మైల్డ్ వెరీ మైల్డ్ అండ్ ప్రీ సింప్టమాటిక్ ఆన్ ద 10th డే ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సింప్టమ్స్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫీవర్ ఫర్ లాస్ట్ 3 డేస్ దిస్ పాజిటివ్ పర్సన్ కెన్ బి డిశ్చార్జ్డ్ ఐ విల్ గివ్ యూ దే కెన్ బి డిశ్చార్జ్డ్ వితౌట్ ఎనీ ఫర్దర్ టెస్టింగ్ డిశ్చార్జ్ తర్వాత ఇంట్లో ఉన్న తర్వాత ఐసోలేషన్లోనే ఉండాలి ఒక 7 డేస్ వరకు వారి యొక్క హెల్త్ని చూసుకుంటూ ఉండాలి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ దట్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు ఎయిదర్ అవర్ కంట్రోల్ రూమ్ ఆర్ టు ద డాక్టర్ కన్సర్న్డ్ ద ఆక్సిజన్ సాచురేషన్ విల్ బి చెక్డ్ సో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫికల్టీ 1075 హెల్ప్ లైన్ నెంబర్ కానీ లేదంటే మన దగ్గర ఉన్నటువంటి జిల్లా కంట్రోల్ రూమ్ కానీ చెప్పవచ్చు ఒకవేళ ఫీవర్ వచ్చినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ వితిన్ 3 డేస్ ఆర్ దెర్ ఈస్ నో ఫీవర్ అట్ ఆల్ అండ్ సాచురేషన్ ఈజ్ అబౌవ్ 95% ఫర్ ద 4 డేస్ వితౌట్ ఎనీ ఆక్సిజన్ సపోర్ట్ ఉంటే దే కెన్ బి డిశ్చార్జ్డ్ ఆఫ్టర్ 10 డేస్ ఆఫ్ ద ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ దట్ ఈస్ ఆన్ ద 10th డే దే కెన్ బి డిశ్చార్జ్ వితౌట్ ఎనీ ఫర్దర్ టెస్టింగ్ మోడరేట్ కేసెస్ కూడా సివియర్ కేసెస్ అంటే ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్లో ఉంటారో అంటే 60+ అబౌవ్ ఉండి కోమార్బిడిటీస్ ఉండి సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇటువంటి వారికి ఆఫ్టర్ కంప్లీట్ క్లినికల్ రికవరీ అయిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితేనే డిశ్చార్జ్ అనేది ఉంటుంది 3 మెషిన్లు వైరాలజీ ల్యాబ్లో ఉన్నాయి సో టెస్టింగ్ కెపాసిటీ మార్చి 23న మొదలైనటువంటి టెస్టింగ్ అన్నది ఈరోజు టెస్టింగ్ పెంచుకుంటూ ఈరోజు లాస్ట్ 15 రోజులలో 21వ తారీఖు నుండి ఈరోజు వరకు దాదాపుగా 24,000 టెస్టులు చేశాము డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ సో వాళ్ళని టెస్ట్ చేయడం ద్వారా దీని యొక్క స్ప్రెడ్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడము ఒకవేళ నిజంగా స్ప్రెడ్ ఉంటే దానికి తగిన విధంగా పాలసీ చేంజెస్ తీసుకొని అప్రోప్రియట్గా యాక్షన్ తీసుకోవడము ఎక్కడో దూరంగా టెస్ట్ చేసి అక్కడ లేవు అనిపించుకోవడం కంటే కరెక్ట్గా ఎక్కడైతే ఉందో ఎక్కడైతే మనం యాక్షన్ తీసుకోవాలో అటువంటి వాటిని టెస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ శాంపుల్ తీసుకున్నటువంటి వితిన్ 37 అవర్స్లో వీఆర్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్ శాంపుల్ తీసుకున్నటువంటి 37 అవర్స్లో మనం రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా ప్రాబ్లం ఉండేది ఐ కెన్ అండర్స్టాండ్ ఎస్ శాంపుల్ టెస్టింగ్ కెపాసిటీ వాజ్ లో దెర్ వాజ్ శాంపుల్స్ ఎక్కువ కలెక్షన్ చేసి ఉన్నారు వేరే విధంగా ఉంది దట్ వాజ్ దేర్ నౌ దట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రెక్టిఫైడ్ నౌ వీఆర్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్ వితిన్ 37 అవర్స్ వీఆర్ ట్రయింగ్ టు ఫర్దర్ రిడ్యూస్ ఇట్ ఇంకా దాన్ని 24 అవర్స్లో ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము వీఆర్ ద వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ డిశ్చార్జ్ రేట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ 1376 మందిని డిశ్చార్జ్ చేశాం మనం 74,929 ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ టోటల్ టెస్ట్స్ డన్
అండ్ పర్ మిలియన్ కి అంటే 10 లక్షల జనాభాకి 18365 టెస్టులు చేయగలిగాము.